నాకు వచ్చిన సామాన్ మీరు వాళ్ళకి చేస్తారు కొంచెం చేస్తే సెల్లె నా సెల్లె కదా బతుకునేది అని ఊరుకోండి నీకు వంట చేయడం వచ్చా వచ్చా ఏం కూరలు వండుతావు కూర ఏదో దొండకాయ ఏదో కూర వండుకుంటుంది రోజు అదేనా రోజు దొండకాయనా ఏదో మా పేదలకి ఏట వండుకుని తేటండి అప్పడాలు వండుతాను అప్పడాలు వండుతావా ఏం వేసి వండుతావు అప్పడాలని పట్టీలు బాగున్నాయి నాకు ఇస్తావు ఏంటి ఈరోజు నేను పెట్టుకోవడం మర్చిపోయాను ఎట్టుకైతే చెవులు కూడా బాగున్నాయి ఇస్తావా ఇచ్చాక నేను ఎట్టుకోండి ఏదైనా మీ తర్వాత మామ ఇప్పుడు నేను మీతో ఉండడానికి వచ్చాను ముగ్గురం అవుతాం పర్వాలేదా పర్లేదులే పర్లేదా మన రోజు వంట చేస్తావా ఏం చేయనా ఏ తవడు బియ్యం పెట్టుకొని చాలదేంటి మన ముగ్గురికి ఒక రోజు కాదు రోజు ఉంటానే రోజుకి ఉండని మరి మీ అమ్మలు మీ నాన్నలు అంతే ఊరింటికడ ఉండిపోయి మనం తీర చెప్పలేండి నాకు నీకు మీకు అమ్మ అలాగలేదు నాకు అలాగే నాన్న లేడు మరి చిన్నప్పుడు చనిపోయారు మా నాన్న అనుకోనండి అనుకోని ఇక్కడే ఉన్నండి ఎందుకో పిచ్చి పిల్లలు ఎందుకు చెప్తున్నా ఆలోచించండి మా అమ్మ లేదు మా నాన్నకి తెలియదు అమ్మాయి ఇక్కడ ఏడు తెలియదు ట్యాక్సీ ఎక్కడ పడుతుంది ఏడుకే తెలియదు అండి తాగుతాడు మీ నాన్న ఏదో వాళ్ళ కోసం తాగుతుండే ఎక్కడ మంతుడు ఆడికే తెలియదు ఎందుకు తాగుతున్నావు అని అడిగావా నేను అడిగినా నా మాట ఎండ ఎందుకు నా నాన్న తాకినానా ఎందుకు మన రోజు చూస్తూ నీ రోజు చూస్తే బాగున్నానా మొన్న మందు రోడ్డు నాన్న అన్నాను మొన్న ఒకటి ఇక్కడ ముక్కంటి రత్నం పడిపోయింది రెండు సార్లు పడిపోయింది అప్పటికి ఆ ధర్మడి కాడికి ఎగో మా ఎవరు అందరూ వెళ్ళారు సర్పంచ్ ఎవరు సర్పంచ్ ఎప్పుడు సర్పంచ్ ఇప్పుడు మీరు సర్పంచ్ ప్రెసిడెంట్ అండి అక్కడ ఉన్నారండి ఇంకా ఎంత మంది ఉన్నారు నేను ఒక్కదానే ఉన్నాను మా ఇద్దరు నీవు నీ చెల్లి ఉన్నారా మీ చెల్లికి పెళ్లి చేశారా నీ వయసు ఎంత నా వయసు నాకు తెలియదండి చెల్లికి ఎంత ఒక 40 అనుకుంటుంది నాకు తెలియదు నీకెన్ని ఉంటాయి పని నాకు తెలియదండి నా పుట్టిన డేట్ నాకు తెలియదండి పుట్టిన డేట్ కూడా కావాలా అండి చెల్లికి పెళ్ళైంది కదా నీకెందుకు కావలేదు మా నాన్న మా అమ్మలో చేశారు ఎవరికి మా చెల్లికి నీకెందుకు చేయలేదు ఏదో సమయం వస్తే చేసుకున్నా అనేసి నేను ఊరుకున్నాను మరి ఇలా చేసినారా మా అమ్మ మా నాన్న చేస్తారు ఇలా నేను చేసుకుంటున్నా నా సంబంధం నాకు వచ్చిన సంబంధం మీరు వాళ్ళకి చేస్తారు కొంచెం చేస్తే సెల్లె నా సెల్లె కదా బతుకునేది అని ఊరుకోండి ఇంకేం చెప్తున్నా మళ్ళీ నీకు చేయరట ఏం చేయరా ఏదో వస్తే చేస్తాను అన్నారు నీకు వంట చేయడం వచ్చా వచ్చా ఏం కూరలు వండుతావు కూర ఏదో దొండకాయ ఏదో కూర వండుకుంటుంది రోజు అదేనా రోజు దొండకాయనా ఏదో మా పేదలకి ఏట వండుకుని తేటండి ఇప్పుడు ఏముండవు దొండకాయ ఉండవా ఇప్పుడు ఇంక పొయ్యి మీద అన్నం ఉంది ఇంకా ఇప్పుడు ఏముండుతావు ఏదో కూర వండుతాను నేత వంకాయనా లేకపోతే ఏదో సారు అయినా చేస్తాను సారు చేస్తే అప్పడాలు వండుతాను అప్పడాలు వండుతావా ఏం వేసి వండుతావు అప్పడాలని నూనె వేస్తాను నూనె వేస్తావా నీ పేరేం పేరు నా పేరు తౌడమ్మ తౌడమ్మ కదా పట్టీలు బాగున్నాయి నాకు ఇస్తావు ఏంటి ఈరోజు నేను పెట్టుకోవడం మర్చిపోయాను ఎట్టుకైతే చెవులు కూడా బాగున్నాయి ఇస్తావా ఇచ్చాక నేను ఎట్టుకోండి
ఏదైనా మీ తర్వాత మామ సరే ఎల్ల ముందు తీసుకుంటాను అయితే ఇప్పుడు వీడియోలో పడుతున్నా కదా ఉంచుకో బా కనబడుతున్నాయి సరేనా ఏంటి పాప పరిస్థితి ఆ పరిస్థితి అంటే సమానం అయితే ఏదో చేతమని చూస్తున్నా ఆడు చచ్చిపోయి పచ్చానలో ఉంటాను ఆ చచ్చిపోయినా రూపాయి రాలేదు గవర్నమెంట్ చచ్చిపోతే డబ్బులు ఇస్తారని గవర్నమెంట్ చెప్పిందా ఎవరిగానే మనం నా దేనిలో పొద్దులో నాట్లేదు నేను కదా కొంతమంది పోతాను డబ్బులు మాకు రాలేదు మీ ఆవిడ పొద్దులో ఉందా మరి లేదు మహిళా మండలి సంఘాలు ఉన్న వాళ్ళకి వస్తున్నాయేమో మరి మీరు ఉండుంటే బాగుంటుంది ఏదో పని ఉంటే వెళ్ళను పాప వెళ్తుంది మరి పని గుప్ప గట్ట తాగడం రాదు ఆ పాప ఇల్లు మామూలు రోడ్డు పనులు తారు రోడ్లు కాంక్రీట్లు గట్ట అయితే అది కాదు మామూలు అయిపోయినా గుడ్ ఏదో పని గుప్ప ఏదో ఉంటే వెళ్తాం లేవు ఇప్పుడు నిలబెట్టి పనులు చెరు పనులు అంత చేయలేదా చెరు పనులు చేయలేదు మరి నేను అలవుతాను అంటే సో తౌడమ్మ పరిస్థితి వచ్చేసి మెంటల్గా అంత స్టాండర్డ్ మైండ్ కాదు ఏదో చిన్నపిల్ల టైప్ మెంటాలిటీ ఉందన్నమాట సో అందుకనే తనకి మ్యారేజ్ లేట్ అని ఊర్లో సమాచారం మీకు కూడా మాటలు ఆడితే అర్థమైంది తను మాట్లాడుతుంటే అర్థమైంది కదా అందుకనే ఫస్ట్ నేను తనతోనే డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది వీళ్ళిద్దరే ఉంటారండి ఇంట్లో ఇంకెవరు లేరు ఇదే ఇల్లు అన్నమాట సో అది ఇంకా అంతే మా ఇద్దరమే అంతే మీ ఇద్దరేనా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు నేను మీతో ఉండడానికి వచ్చాను ముగ్గురం అవుతాం పర్వాలేదా పర్లేదులే పర్లేదా మన ఒక రోజు వంట చేస్తావా ఏం చేయనా ఏ తవడ బియ్యం పెట్టుకుని చాలదండి మన ముగ్గురికి సరిపోతుందా నాకు చాలదు ఏమో మరి నేను కొంచెం ఎక్కువ తింటాను పర్లేదా పోనా ఎవరైనా ఏవోలో మేడమ్లు తింటే మాకేటే మేడం వచ్చేదాన్ని మాకు దాన్ని పెట్టుకుని ఉంటాము ఒకరోజు కాదు రోజు ఉంటాను రోజుకి ఉండని మరి మీ అమ్మలు మీ నాన్న అంతే ఊరింటికడ ఉండి పని తీరు చెప్పలేండి మాకు నీకు మీకు అమ్మ ఎలాగలేదు నాకు అలాగే నాన్న లేడు మరి చిన్నప్పుడు చనిపోయాడు మా నాన్న అనుకోనండి అనుకొని ఇక్కడే ఉన్నాండి ఎందుకో పిచ్చి పిల్లలు ఎందుకు చెప్తున్నా ఆలోచించండి మా అమ్మ లేదు మా నాన్నకి తెలియదు అమ్మాయి ఇక్కడ ఏడు తెలియదు టాక్సీ ఎక్కడ పడుతుంది ఏడికే తెలియదు అండి తాగుతాడు మీ నాన్న ఏదో వాళ్ళకో సిట్టు తాగుతుండే ఎక్కడ ముందు ఆడికే తెలియదు ఎందుకు తాగుతున్నావు అని అడిగావా నేను అడిగినా నా మాట ఎండ ఎందుకు నా నాన్న తాకినానా ఎందుకు మన రోజు చూస్తే నీ రోజు చూస్తే బాగున్నాను మొన్న మొన్న మందు రోజున నాన్న అన్నాను మొన్న ఒకటి ఇక్కడ మూతంట రత్నం నోటంట ముక్కంట రత్నం పడిపోయింది రెండుసార్లు పడిపోయింది అప్పటికే ఆ ధర్మడి కాడికి ఏ వదిన అందరూ వెళ్ళారు అప్పుడు ఆ డబ్బులు అడిగి తెచ్చారు తెచ్చి అప్పుడు డాలర్ కాడ తీసుకెళ్ళారు ఎంత అడిగి తెచ్చారు 3000 ఏమండి మీకు రాబడి తక్కువ మీరు కష్టపడాలి మీరు కష్టపడిన డబ్బులతో మళ్ళీ కొత్త రోగాలు తెచ్చుకోవడం అవసరమా ఉన్న డబ్బులు ఏవో బాగా తినడానికి వాడుకోండి మందు తాగితే ఏమీ ఆరోగ్యం కాదు ఏదో టానిక్ కాదు ఈ పిల్లకి మీకు మీరు ఏమైనా అయ్యారనుకో ఈ పిల్ల పరిస్థితి ఏంటో అర్థమవుతుందా మీకు ఆ పిల్ల మైండ్ సెట్ మీకు తెలుసు మీ తప్ప వేరే ఆధారం లేదు అమ్మాయికి ఏం తోడయ్యా అర్థమవుతుందా నువ్వు అలా ఉంటే తాగి పడిపోతే ఈ పిల్ల ఎక్కడికైనా వెళ్ళి చేస్తా చెప్పు నువ్వు అన్నవాడు ఉన్నావు అనుకో ఈ పిల్ల ఈ రోజుల్లో చిన్న పిల్లలకి సెక్యూరిటీ లేకుండా పోతుంది వయసులో ఉన్న అమ్మాయి అమాయకురాలు నువ్వనే తోడు నువ్వు ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా తిని ఉంటేనే తాగితే కాదు ఆరోగ్యం నువ్వు ఎక్కడ తాగి పడిపోయావు అనుకో నీ కూతురు ఒంటరిగా ఉంటుంది కదా రోజులు బాగున్నాయా చెప్పు ఏది తాగేసి బాధ పడుకొని బాధపడతావా అదేనా బాధ తాగితే ఏమొస్తుంది చెప్పు నీకు మంచి హుషారు వస్తుందా సరే వీళ్ళందరూ చూస్తున్నారు మళ్ళీ నిన్నేమని అంటే నువ్వు ఫీల్ అవుతావులే కానీ కాకపోతే చెప్తున్నావు అది ఆడపిల్ల ఉంది కదా ఆడపిల్ల ఉంది కాబట్టి అమ్మ ఉంటే నీ అవసరం కొంత ఉంటుంది అమ్మ లేనప్పుడు రెండు అవసరాలు నువ్వే చూసుకోవాలి ఎందుకు నువ్వు పెళ్లి చేయలేదో నీకు తెలుసు కదా మరి అలాంటి కూతురికి నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అది తోడమ్మా మరి ఏంటైతే సంగతి ఏట్లేదండి ఏట్లేదా ఏమైనా ఉంటే చెప్పు ఏట్లేవండి నువ్వు బాగా పాటలు పాడదావట
నాకంతా తెలుసు, ఊర్లో అందరు నీ గురించి చెప్తారు, తవ్వడం బాగా పాటలు పాడుతుందని కదా. పాడతావు కదా, ఒక పాట పాడవా? నాకు రాదండి. చిన్న పాట పాడు. నాకు చెప్పారు ఊర్లో. ఈయన మాట్లాడు సర్పంచ్. ఎవరు సర్పంచ్? ఈయన. ఎప్పుడు సర్పంచ్? మన ఇప్పుడు మీరు సర్పంచ్? ప్రెసిడెంట్ అండి. ఏంటి సర్పంచ్? అది ఏమా సర్పంచ్? ఈయన నిలబెట్టారు. ఈయన వెనకతలు ఉన్న వ్యక్తి ఎవరు? ఎవరు ఉంటారు? ఈయన మాత్రం నిలబెట్టారు సర్పంచ్ కన్నా. ఎందుకు ఎందుకు నిలబెట్టారు ఇన్ని సర్పంచ్ కింద? అలా వచ్చిందా? మరి ఇంక జీతం అది వస్తుందా? నీకు జీతం అది వస్తుందా? ఎందుకు ఇప్పుడు 1 సంవత్సరం అయింది కదా, జీతం అది వస్తుందని చెప్పారా మీకు? సంవత్సరం అయినా రాలేదా? ఎంత వస్తుంది అన్నారు? ఇప్పటివరకు అయితే రాలేదు. సర్లే వదిలేండి వదిలేయండి, ఒక నిమిషం. సర్పంచ్ అయినా పనులు చేసేది ఏం కాదు కదా. ఓకే సరే, తవడమ్మ పాట పాడతావా? పాడవా? నాకు రాదండి. ఏ ఊరుకో, వచ్చి నీకు వచ్చు కదా, తవడమ్మ పాటలు వచ్చు కదా. రావండి. వీళ్ళందరూ చెప్తున్నారు వచ్చి అంటున్నాడు. నాకు రావండి. చూసావా పాట చెప్తున్నాడు? ఒక పాట పాడు, నేను వెళ్ళిపోతాను. అయ్యో సరే, కానీ కానీ తవడమ్మ నీకు భీమిస్తాను, తీసుకుంటావా? మీకు ఎన్ని కిలోలు వస్తున్నాయి రేషన్? మాకా ఇక్కడ పెట్టండి. తవడమ్మ ఏమున్నాయి చూడు, ఇందులో నీకోసం తెచ్చాను. కొవ్వు నూనె, షాంపులు, సబ్బులు, చింతపండు, పంచదార, బిస్కెట్ ప్యాకెట్, 3 బట్టల సబ్బులు. కావండి. ఎంతవరకు చదువుకున్నావు? 4 వరకు చదివాను. మేనేజ్ 4 వరకు చదివాను. ఇదేంటి? అది ఉప్మనోక. ఉప్మనోక తెలిసిపోయింది. ఎలా తెలిసింది? మరి నేను చేసింది అదే కదండి చేస్తున్నా, మా నాన్న చేస్తారు కదండి. అయితే సరే, ఇవన్నీ నీకు కావాలి కదా. థ్యాంక్యూ అండి. థ్యాంక్ యూ అక్క, ఇవన్నీ ఇచ్చిన థ్యాంక్ యూ. ఉండి చెప్తున్నాండి అక్క, మా నాన్నంతా నేను ఉంటానండి. మా నాన్న నేను దేనికి పోతుందని చెప్పు. మా నాన్నకి ఇచ్చేది ఇక నాన్న. సూపర్ కదా నిజంగా. నువ్వేమంటావా అని ఊరికి నా నాన్నకి ఇవ్వకు అన్నాను నేను. సభాష్, సభాష్ చూసారండి మీకు మీ గురించి ఎలా చెప్పిందో. మీరు అంత బాగా చూసుకోవాలి మరి మీ కూతుర్ని. దీనికి మాత్రం వాడకండి డబ్బులు. మందులు వాడుతాను. మందులు వాడుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టింది? తాగి రక్తం కక్కుకున్న తర్వాత మళ్ళీ మందులు వాడుకొని మిమ్మల్ని మీరు కాపాడుకొని ఎందుకు? మీ అనర్జీ అంత వేస్ట్. ఆరోగ్యం పాడు చేసుకోకన్నా అర్థం చేసుకోండి. నేను చెప్పినవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కనుక తోడలేకపోతే పిల్ల పరిస్థితి ఏం బాగోదు. ఓకేనా? జాగ్రత్త కాపాడుకోండి మీ పిల్లని. తోడమ్మా వెళ్ళరానా? వెళ్ళక్క. థ్యాంక్ యూ అక్క. పొయ్యి మీద అన్నం ఉండే పెడుతున్నావు కదా. అన్నం జాబ్ అయిపోయింది. ఏంటి అన్నం జాబ్ అయిపోయిందా? ఇంకేమో చూడండి, ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాను. అరే అరే అరే, సరే మరి అన్నం ఏం జాబ్ అవ్వదులే. వాళ్ళు చూస్తున్నారు, చెప్పావు కదా ఎవరికి, చెప్పావు కదా పక్క వాళ్ళు. సరేలే మరి, వంట చేసుకోండి. అయితే పట్టుకొని వెళ్ళిపోండి, తీసుకెళ్ళండి. నేను వెళ్ళొస్తాను. బాయ్ అక్క. బాయ్. సో ఇది ఫ్రెండ్స్ మరి తవడమ్మ పరిస్థితి.
అంటే మామూలుగా చెప్పాలంటే తెంగర అమ్మాయి కాదు తెలివైన అమ్మాయి కాదు మాటలు చూస్తే బాగానే అన్నట్టుగా ఉంటుంది కానీ కొంచెం కొంచెం ఏదో నాలెడ్జ్ అంతంత మాత్రం నాలెడ్జ్ తినడానికి పని చేసుకునే సరిపడే నాలెడ్జ్ మాత్రమే ఉంది అధిక తెలివితేటలు అలాంటివి ఏం లేవు సో అందుకనే నేను ఈ ఫ్యామిలీని నేను ఎన్నుకోవడం జరిగింది ఇతను కూడా ఆరోగ్యం నీకు ఇల్లు మనుషులు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎందుకు నేను వీళ్ళని ఎన్నుకున్నాను అన్నది సో అదనమాట మరి ఈ ఊరు వస్తే కనుక ఎవరైనా ఈ వీడియో మీరు ఎవరైనా చూస్తే కనుక ఈ ఫ్యామిలీకి కూడా హెల్ప్ చేయాలని అనిపిస్తే కనుక డెఫినెట్గా ఎన్నుకోండి తప్పైతే ఏం లేదు ఓకేనా వీళ్ళ పూరి గుడిసే సింగిల్ హౌస్ ఇల్లు కూడా అబ్బో చాలా దారుణంగానే ఉంది అదే పైసలు ఉన్న వాళ్ళు అయితే అలా ఉండరు కదా సో అది మనం అర్థం చేసుకోవాల్సింది బాయ్ రా బాయ్.